नमस्ते वेलकम बैक टू मै चैनल श्री कंचला बहुनारी अंदर नाउना इवा क्रे रेसीपी चूपा मे मुकोचा वीडियो तीसोचा अदी मिनपोट वड़िया अभी यूजुअल मैं समर रकर वड़िया पेटा कदा सो अभी एंड वर्षा पड़ती अवी कोई वड़िया पेट अव बट इवा नैन वड़ियाल एयर फ्रयर पी चूपना इंस्टेंट तीन का मल्ल फ्रई चुस्कानी एयर फ्रयर अभी चक्कर फ्रई आई सो इवा दींट नैन चूप्चना वड़िया दाखिल कावास इंग्रीडियो इवा चूदा मरी दा की बा कड़गन पट्टी इध कपना नैन दा की कोई लाइक दादापू कप मेनपिंकना दाटो टू टू थ्री ग्रीन चिल्ली पचिमिपका नूरे उच्चना अभी अभी कोई साल टेस्ट का अगुण अंड आलो नैन वाम वेसना दींट का जीलक्र ऐडकु एदना मन टेस्ट बटी मन ऐडकु सो इवन सारी कलपे अब नैन वड़िया एयर फ्रयर पड़दा चूदा मरी इवन इंग्रीडेंट बोल कल अभी सो फस्ट मिनपोट दींट वैसा इधी वाटर अभी लेकिन मोतम स्क्वीजन एंकंटे वाटर उंटे मल्ल पलचगा वड़ियों दाक रा मुद्द अवदु सो अंदुकनी नैन मल्ल मुझे इवन वैसे पचिमिपका कोई साल टेस्ट का अगुण साल वेवाली कोई वाम अगेन वाम घाटा उबी मन ग्रीन चिल्ली ऐडा दाने बटी इधी वेसकु सो अदंत अकसारी कलपे इला अंत ఇలా అంత చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్నాక మనం కావాలంటే టేస్ట్ మన salt సరిపోయిందా లేదా అలా చూసుకోవచ్చు సో అలా చేశాక నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ లో పెడుతున్నానండి ఇది ఎయిర్ ఫ్రైయర్ లోపల నేను ఆయిల్ స్ప్రే చేసి ఉంచాను దీంట్లో సో ఆయిల్ స్ప్రే చేశాను ఇవి ఇప్పుడు वड़िया दींसी इकता इला मन एंत अंत अलाकोवची को स्पेस इच्छिपड़ते बहुत ఇవి అగైన్ స్టోర్ చేసుకునే కన్నా ఎప్పటికప్పుడు చేసుకుంటే బానే ఉంటాయండి తర్వాత కూడా చేసుకోవచ్చు కావాలంటే ఉంచుకోవచ్చు ఇది స్టోర్ చేసుకోవచ్చు బట్ ఇయర్ లాంగ్ అని నేను చెప్పను ఎందుకంటే ఇవి ఎండలో పెట్టలేదు కాబట్టి తెలియదు మనకి ఎలా ఉంటుందనేది నేను ఓకే అది ట్రై చేస్తున్నాను ఎండ గురించి వెయిట్ చేయకుండా ఇలాంటివి ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నాను ఇలా ఎన్ని పెట్టాం కదండి ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రయర్ ఆన్ చేద్దాము ఇప్పుడు దీన్ని 3 నేను 290 లో పెడుతున్నానండి ఒక 8 నిమిషస్ పెడుతున్నాను సో ఇది ఆన్ అయ్యింది కదా చూద్దాము ఎలా ఉందో 8 నిమిషస్ తర్వాత ఇప్పుడు
ఇప్పుడు ఇంకా ఎయిర్ ఫ్రైయర్ది అయిపోయిందండి టైమ్, సో ఎలా ఉన్నాయో చూద్దాము. మరి నేను ఒకటి రెండు ఫ్లిప్ చేశానండి మధ్యలో, చేయకుండా అలా వదిలేస్తే కనుక ఇంకా బెటర్గా ఉన్నాయి. సో అదండి వడియాలు, మన వడియాలు రెడీ అయిపోయినాయండి. వడియాలు ఇలా రెడీ అయిపోయినాయండి, ఇవాళ ఫ్రై అయినాయి. కావాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ ఒక 1 or 2 డ్రాప్స్ వేసి మళ్ళీ తిప్పి పెట్టచ్చు, బట్ ఇవి లైట్గా ఉంటాయి కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో ఎయిర్తో ఫ్రై అవుతాయి కదా, సో అది మళ్ళీ బాగా క్రిస్పీగా అయ్యి మీకు అడుగున పౌడర్లో సెడిమెంట్ అయిపోవచ్చు. సో అందుకని చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. అది ఒక 10 మినిట్స్ పట్టింది ఇది. సో ఇలా మీరు పప్పుతో అన్నం తిన్నప్పుడు ఇలా నెయ్యి వేసుకుని ఇలా వడియాలు పప్పుతో తినొచ్చండి, టేస్టీగా ఉంటాయి. సో మన వడియాలు రెడీ అయిపోయినాయండి, మినప్పొట్టు వడియాలు. ఇది మీరు కూడా ట్రై చేయండి, మాకు నచ్చింది ఇలాగా. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నా ఫ్యూచర్లో ఇంకా వచ్చే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. సో యా, మరొకసారి మళ్ళీ వీడియోలో కలుద్దాము. సో అంతవరకు సెలవు అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.